ఈరోజే సంకష్టహర చతుర్థి. ఈ సంకష్టహర చతుర్థి వైశాఖ ఆదివారంతో కలిసి వచ్చింది. ఎంతో పవిత్రమైన విశేషమైన రోజు ఇది. మరి ఎంతో పవిత్రమైన విశేషమైన ఈరోజు ఈ కథను విన్నా, చదివినా, చెప్పినా, వినిపించినా జన్మల దోషాలు తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది, సకల శుభాలు కలుగుతాయి. మరి ఆ కథ ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. సంకటహర చతుర్థి అంటే మనుషులను కష్టాల నుంచి గట్టెక్కించే అత్య అద్భుతమైన వ్రతం. విఘ్నాలను తొలగించే గణపతికి అత్యంత ప్రీతిపాత్రమైన తిథులలో ప్రధానమైనది చతుర్థి, అంటే చవితి తిథి. అయితే ఈ చవితి లేదా చతుర్థి పూజను రెండు రకాలుగా ఆచరిస్తారు. మొదటిది వరద చతుర్థి, రెండవది సంకష్టహర చతుర్థి. ఈ సంకటాలను తొలగించే సంకటహర చతుర్థి రోజున ఈ కథను విన్నా, చదివినా, చెప్పినా, వినిపించినా జన్మల పాపాలు తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది, సకల శుభాలు కలుగుతాయి. మరి ఆ కథ ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. వివాహం కొత్త ఇంట్లోకి ప్రవేశించే సమయంలో సైతం వినాయకుడికే తొలిస్థానం. పురాణాల ప్రకారం గణేశుడు పార్వతీ పరమేశ్వరుల పుత్రుడు. అయితే వినాయకుడు బ్రహ్మచారి అని, తనకు పెళ్లి జరగలేదని అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. ఎందుకు అంటే వినాయకుడు బ్రహ్మచారిగా ఉండాలని కోరుకున్నాడట. కాని వినాయకుడికి ఒకరితో కాదు, ఏకంగా ఇద్దరు మహిళలతో వివాహం జరిగిందని కొన్ని పురాణ కథలు చెబుతున్నాయి. దైవక యోగం ద్వారా ఇద్దరు స్త్రీలను వినాయకుడు పెళ్లి చేసుకున్నాడట. ఆ కథలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఒకసారి వినాయకుడు ప్రశాంతమైన వాతావరణంలో తపస్సు చేస్తూ ఉంటాడు. ఆ సమయంలో అటుగా వెళుతున్న తులసి గణేశుణ్ణి చూసి ఆకర్షితురాలు అవుతుంది. అంతేకాదు, వినాయకుణ్ణి వివాహం చేసుకోవాలని కోరుతుంది. దానికి విఘ్నేశ్వరుడు ఇలా చెప్తాడు, చూడు తులసి, నేను బ్రహ్మచారిని, నిన్ను వివాహం చేసుకోవడం కుదరదు అని చెప్పి ఆమె ప్రతిపాదనను వినాయకుడు తిరస్కరిస్తాడు. దానికి తులసి ఇలా పలుకుతుంది, చూడు విఘ్నేశ్వర, ఆడదాన్నై ఉండి మనసులో కోరిక చెప్పి నీ ముందు పెట్టినా కూడా నీవు నన్ను తిరస్కరించావు, కాబట్టి నీకు ఇదే నా శాపం. నీవు ఎలా అయితే నన్ను పెళ్లి చేసుకోనని తిరస్కరించావో ఆ పెళ్లి నీకు ఇద్దరితో అవుతుంది, ఒకరు కాదు రెండు పెళ్లిళ్ళు అవుతాయని కోపంతో శపించింది తులసి. అలా శాపం ఇవ్వడం గణేశుడికి నచ్చలేదు. వెంటనే కోపంతో విఘ్నేశ్వరుడు ప్రతిశాపాన్ని ఇలా ఇచ్చాడు, చూడు తులసి, నీవు నన్ను వివాహం చేసుకుంటాను అని అన్నావు, నేను బ్రహ్మచారిని కాబట్టి చేసుకోను అన్నాను, ఇందులో నా తప్పు ఏమాత్రమో లేదు కదా. ఇది తెలుసుకోక నువ్వు అహంకారంతో నన్ను శపించావు, అందుకు ప్రతిశాపంగా నీవు ఒక రాక్షసుణ్ణి వివాహం చేసుకుంటావు అని శపించాడు. అందుకే వినాయకుడి పూజలో తులసిని వాడకూడదు అంటారు. దానికి కారణం ఇదే. ఒక్క వినాయక చవితి రోజు తప్ప మిగతా రోజుల్లో వినాయకుడి దగ్గర తులసిని అస్సలు పెట్టకూడదు. ఇలా ఉండగా ఒకసారి విఘ్నేశ్వరుడికి తన రూపంపై, ఆకారంపై కోపం వచ్చింది. దాంతో బ్రహ్మచారిగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. ఎందుకంటే తన పొట్ట ముందుకు చొచ్చుకుని వచ్చింది, తన ముఖం కూడా ఏనుగు రూపంలో ఉంటుంది. అందుకే తనను ఎవరూ పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడలేదు. దీంతో మనసులో విఘ్నేశ్వరుడు ఎంతో బాధపడ్డాడు. తనకు వివాహం జరగకపోవడం వల్ల ఎక్కడైతే వివాహాలు జరుగుతాయో అక్కడ ఆటంకాలు కలిగించడం ప్రారంభించాడు వినాయకుడు. తనకు జరగని వివాహం ఎవరికీ జరగకూడదని కోపంతో ఆటంకాలు కలిగిస్తూ ఉంటాడు. అందుకు తన వాహనమైన ఎలుక సహాయం కూడా తీసుకుంటాడు. అయితే ఇలా వివాహాలన్నీ జరగక ఆటంకాలు కలుగుతూ ఉంటే ఇదంతా చూసిన దేవతలు ఎంతో బాధపడతారు. ఇది ఇలా కొనసాగితే లోక కళ్యాణానికి కూడా ఆటంకం కలుగుతుందని, సృష్టి కార్యానికి ఆటంకం కలుగుతుందని భావించిన దేవతలు ఒకరోజు తమ కష్టాలను తీర్చమని బ్రహ్మదేవుడి వద్దకు వెళ్లారు. వారి బాధంతా విన్న బ్రహ్మదేవుడు ఇలా పలికాడు, దేవతలారా,
ఇలా వివాహాలకు ఆటంకం విఘ్నేశ్వరుడు కలిగించడం నాకు ఎంతో బాధగా ఉంది అని ఆలోచిస్తూ ఉండగా బ్రహ్మ మనసులోని ఆలోచన ద్వారా బ్రహ్మ యోగం నుండి ఇద్దరు కుమార్తెలు సిద్ధి బుద్ధి పుట్టారు. వారిద్దరూ బ్రహ్మదేవుడి మానసపుత్రికలు. ఇక బ్రహ్మదేవుడు దేవతల కష్టాలు తీర్చేందుకు ఆ ఇద్దరి కుమార్తెలను విఘ్నేశ్వరుడి దగ్గర విద్యను నేర్చుకోవడానికై పంపించాడు. ఆ విధంగా బ్రహ్మదేవుడి ఆదేశాల ప్రకారం గణేశుడు ఆ ఇద్దరికి బోధన ప్రారంభించాడు. ఇక వినాయకుడి దగ్గరకు పెళ్లి సంబంధం విషయం ఎలుక తీసుకువచ్చినప్పుడు ఈ సిద్ధి బుద్ధి విఘ్నేశ్వరుడి యొక్క దృష్టిని మరల్చేవారు. ఇలా లోకంలో మళ్లీ వివాహాలు జరగడం ప్రారంభమయ్యాయి. ఈ విధంగా కొన్నేళ్లు సాగగా ఒకరోజు విఘ్నేశ్వరుడికి నిజం తెలిసిపోయింది. లోకంలో అందరూ వివాహం చేసుకుంటున్నారని దీనికి సిద్ధి బుద్ధే కారణమని తెలుసుకుని కోపంతో వారిని శపించబోయాడు. ఆ సమయంలో అక్కడ బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ఇలా అంటాడు, చూడు విఘ్నేశ్వర, ఈ సిద్ధి బుద్ధులకు నువ్వంటే ఎంతో ఇష్టం, కాబట్టి వారిద్దరిని నువ్వు వివాహం చేసుకో అని ప్రతిపాదించాడు. దానికి విఘ్నేశ్వరుడు ఒప్పుకుంటాడు. ఆ తరువాత సిద్ధి బుద్ధులతో విఘ్నేశ్వరుడి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఆ తర్వాత వారికి ఇద్దరు కుమారులు జన్మించారని వారి పేర్లు శుభం లాభం అని పురాణాలు తెలియచేస్తున్నాయి. ఎంతో విశేషమైన ఈ కథను వింటే చాలు, సకల శుభాలు కలుగుతాయి. విఘ్నేశ్వరుడి వివాహానికి సంబంధించిన మరొక చిత్రమైన కథను ఇప్పుడు విందాం. మీరు ఎన్నడైనా వినాయకుడి పెళ్లి గురించి విన్నారా? వినాయకుడి తమ్ముడు సుబ్రహ్మణ్యం చాలా అందంగా ఉంటాడు. అన్నకంటే ముందు తమ్ముడి పెళ్లే కుదిరింది. అంగరంగ వైభోగంగా జరిగింది పెళ్లి. ఎక్కడెక్కడో దేవతలో సుబ్రహ్మణ్యుడి పెళ్లికి విచ్చేశారు. దాన్ని చూసిన తర్వాత వినాయకుడికి అనిపించింది, తనకు పెళ్లైతే బావుంటుంది కదా అని. పెళ్లి హడావుడి తగ్గే వరకు ఆగి తరువాత అమ్మ పార్వతి ఖాళీగా కూర్చున్నప్పుడు ఆమె దగ్గరకు వెళ్లి నిలబడ్డాడు వినాయకుడు. ఇలా పలికాడు, అమ్మా, తమ్ముడి పెళ్లి చేశావు కదా, మరి నా పెళ్లి ఎప్పుడు చేస్తావు అని అడిగేశాడు. దీనికి పార్వతీదేవి దిగాలుగా తన ముద్దుల పెద్ద కొడుకు వైపు చూసింది. లోలోపలి బాధపడింది. చిన్నవాడు సుబ్రహ్మణ్యుడేమో ఎంతో అందంగా ఉంటాడాయే, దాంతో వాళ్లు పిలిచి పిల్లను ఇచ్చారు. మరి నువ్వేమో ఏనుగు తలతో పొడవాటి తొండంతో ఉంటివాయే, పోనీలే అంటే మేం ఎంత చెప్పినా వినక అందరూ పెట్టిన కుడుములు ఉండ్రాళ్ళు వడపప్పు తిని అందరూ పోసిన పానకం తాగి బొజ్జ పెంచావాయే. నీకు పిల్లనిస్తామని ఇప్పుడు ఎవరు ముందుకు రావట్లేదు కదా నానా అని మనసులోనే బాధపడింది. అయినా ఈ సంగతి పిల్లవాడికి ఎలా చెబుతుంది, చిన్న బుచ్చుకుంటాడు కదా. అందుకని పైకి ఏమంది అంటే, బాబు నువ్వెళ్లి పెళ్లికూతురి కోసం ఒక కొత్త కోక మంగళసూత్రాలు పట్టుకురా, నాయనా నేనేమో ఈలోగా పిల్లను చూస్తాను అని బుజ్జగించి పంపేసి ఊపిరి పీల్చుకుంది అమ్మయ్యా. ఇప్పటికైతే సమస్య తప్పింది అనుకుంటూ. అయితే వినాయకుడికి ఇదేమీ తెలియదు కదా. వెంటనే ఆనందంగా తన ఎలుక వాహనమెక్కి భూలోకానికి వచ్చేశాడు. వచ్చి అలసిపోయి ఒక చెట్టు కిందున్న అరుగుమీద కూర్చున్నాడు. ఆ అరుగు చుట్టూతా ఏవేవో గింజలు పడి ఉన్నాయట. ఆ సమయంలో అక్కడి గింజలు ఏరుకు తినేందుకు అక్కడికి ఒక కోడిపుంజు వచ్చింది. వినాయకుడు దాన్ని చూసి, ఓ కోడిపుంజు, ఒకసారి ఇలారా అని పిలవగానే నన్ను పేరు పెట్టి పిలుస్తున్నారు, ఎవరా అని దగ్గరకొచ్చింది కోడిపుంజు. చూడగా అక్కడ అరుగుమీద వినాయకుడు కూర్చుని ఉన్నాడు. దాంతో కోడిపుంజు సంతోషంతో ఉబ్బి తబ్బిబ్బైపోతూ గబాల దగ్గరకు వచ్చి రెక్కలు మడిచి నమస్కరిస్తూ, చెప్పండి స్వామి, కులాసానా నన్ను పిలిచారెందుకు అని అడిగింది. అప్పుడు వినాయకుడు ఇలా అన్నాడు, ఓహో కోడిపుంజు, నీ రెక్కలు ఎంత అందంగా ఉన్నాయి, నీ జుట్టు కిరీటంలాగా ఎంత బావుంది, నువ్వు చెప్పిన పనల్లా చాలా చక్కగా చేస్తావని, సమయపాలన అంటే ఏమిటో నీనుండే నేర్చుకోవాలని అందరూ చెబుతుంటారు, మరి నువ్వు నాకు ఒక పని చేసి పెడతావా, చకచకా వెళ్లి నాకు కొత్త కోక తెచ్చిపెట్టు, మా అమ్మ నాకు పెళ్లి చేస్తుందట అన్నాడు.
దానికి కోడిపుంచు అంత పెద్ద స్వామి తన్ను పొగిడాడే అని సంతోషించింది. దానిది ఏముంది స్వామి, ఒక్క నిమిషంలో పెద్ద బజారుకెళ్లి వినాయకుడి పెళ్లికి కొత్త కోక కావాలి అని అడిగి తెచ్చేస్తా స్వామి, ఇక్కడున్నట్లే వచ్చేస్తాను అని వేగంగా వెళ్లిపోయింది కోడి. అంతలో అక్కడ ముడిచి ఉన్న పచ్చగడ్డిని తినేందుకు గొర్రెబోతు ఒకటి అడ్డుగా వచ్చింది. దాన్ని చూసి వినాయకుడు భలే మురిసిపోయాడు. ఈరోజు అన్నీ మంచి శకునాలే, నేను తిరగకుండానే అన్ని పనులు ఎలా అయిపోతున్నాయో చూడు అని సంతోషపడ్డాడు. ఓ గొర్రెపోతు, నాకో పనిచేసి పెట్టరాదు, త్వరలో నా పెళ్లి జరగనున్నది, దానికోసం నువ్వు కంసాలి దగ్గరికెళ్లి మంగళసూత్రాలు చేయించుకురా, వెంటనే వెళ్ళు అని చెప్పాడు. దానికి గొర్రెపోతు, ఓహో అలానా స్వామి, అయితే మాకు పప్పన్నం దొరుకుతుందన్నమాట, ఇదిగో ఇప్పుడే వెళ్లి తెస్తాను, అందెంతలోకి మీరడిగారని చెప్పి ఇప్పుడే కంసాలి దగ్గరికి వెళ్లి పట్టుకు వచ్చేస్తాను చూడండి అంటూ వెళ్ళింది. వినాయకుడు అక్కడే ఓ కునుకు తీశాడు. ఆయన లేచి చూసేసరికి సాయంకాలమైంది. పోయిన వాళ్లు ఇద్దరూ ఇంకా తిరిగి రాలేదు. ఇక దాంతో వినాయకుడే మెల్లిగా ఎలుక వాహనం ఎక్కి బయలుదేరాడు. ఇద్దర్నీ వెతుక్కుంటూ కొంత దూరం వెళ్లేసరికి కోడిపుంజు కనిపించింది. ఏమే కోడిపుంజు, నా కొత్త కోక ఎక్కడా అని అడిగాడు దాన్ని. అప్పుడు కోడిపుంజు ఇలా పలికింది, స్వామి మీకోసం కొత్త కోక తీసుకువస్తున్నానా, అంతలో అక్కడ నాకు ఒక జొన్నకంకి కనిపించింది, దాన్ని చూడగాని విపరీతంగా ఆకలి వేసింది, ఒక్క కంకి తినేసి వద్దామని మీ కొత్త కోకను పక్కన పెట్టి కంకి తినేసి వచ్చాను. అలా చేసేసరికి అక్కడ కోకలేదు, దాంతో ఇక మధ్యాహ్నం నుంచి దాన్నే వెతుకుతూ తిరుగుతూ ఉన్నానయ్యా అని చెప్పింది. దాంతో వినాయకుడు ఇలా అన్నాడు, చూడు కోడిపుంజు, నువ్వు కొత్త కోక తీసుకువస్తేనే నా పెళ్లి, అందుకని త్వరగా వెళ్లి వెతుకురా, లేకపోతే ఎలుక చేత నిన్ను కొరికించేస్తా జాగ్రత్త అని బెదిరించాడు. దాంతో కోడిపుంజు కొత్త కోకో అని అరుచుకుంటూ ఆ కొత్త కోక కోసం ఈనాటికి వెతుకుతూనే ఉంది. పాపం ఆ అరుపేనట మనకు కొక్కురొక్కో అని వినబడేది. కోడిపుంజు కోక తేకపోయేసరికి ఇక సరేలే అని వినాయకుడు గొర్రెను వెతుకుతూ ఆ బజారు ఈ బజారు తిరిగాడట. అనుకున్నట్లుగానే గొర్రెపోతు ఎదురయ్యింది. స్వామి కోపంగా, ఏ గొర్రెపోతు, నా తాలిబొట్టెక్కడా అనగానే అది వణికిపోతూ, స్వామి తమరు అడిగారని చెప్పగానే కంసాలి కనకయ్య తాలిబొట్టు చేసి ఇచ్చేశాడు, ఆ తర్వాత వస్తూ వస్తూ ఉంటే నాకు ఆకలి వేసింది, ఆ సజ్జ చేలో గడ్డి తింటూ ఒక్క క్షణం ఏమారాను, అంతలోనా ఎవరో ఆ తాలిబొట్టు కాజేశారయ్యా అని భయపడుతూ చెప్పింది గొర్రెపోతు. వినాయకుడికి మహాకోపం వచ్చేసింది. నువ్వు త్వరగా వెతికి తెచ్చివు, నా పెళ్లి జరగాలి అంటే ఆ తాలి కావాల్సిందే అనేశాడు కోపంగా. అలాగే స్వామి అని గొర్రెపోతు పాపం ఆనాటి నుండి ఈనాటి వరకు వంచిన తల ఎత్తకుండా ఆ తాలిబొట్టు కోసం వెతుకుతూనే ఉంది. అయినా ఏం చేస్తాం, ఈరోజు వరకు కూడా అటు తాలిబొట్టు కాని ఇటు కొత్త కోక గాని రానేలేదు. దాంతో మరి వినాయకుడి పెళ్లి జరగనేలేదు. పైపెచ్చు వినాయకుడి పెళ్లికి 1000 విఘ్నాలు అన్న సామెత కూడా పుట్టింది. ఒకనకొప్పుడు లక్ష్మీదేవి మానస సరోవరంలో జలకాలాడుతూ ఉండగా పార్వతీదేవి విష్ణు రూపాన్ని ధరించి లక్ష్మిని సమీపించింది. నవమోహనంగా కనిపించిన నారాయణుడి వేషంలో ఉన్న పార్వతికి కూడా లక్ష్మి సౌందర్యం మనోహరంగా కనిపించింది. ఇద్దరూ ఒకరిపై ఒకరు ఆప్యాయంగా చూసుకున్నారు. ఆ చూపుల కలయికతో సరోవరంలో ఒక స్వర్ణ కమలం లేచింది. అందులో దగదగా మెరిసిపోతున్న ఒక పసిపాప ఉంది. ఇక లక్ష్మీదేవి నారాయణుడి దగ్గరకు చేరి కౌగలించుకుంది. దీంతో పార్వతి పగలబడి నవ్వుతూ, నేను నారాయణ్ణి కాను లక్ష్మి అని నిజరూపంలో కనిపించింది. ఇక లక్ష్మీదేవి ఇలా పలికింది, అన్నకు తగ్గ చెల్లెలివే నారాయణి అని అనిపించుకున్నావులే అంది. ఇక పార్వతీదేవి ఇలా అంటుంది, అప్పుడు విష్ణువు మోహినీ రూపంలో శివుణ్ణి మాయొచ్చిన దానికి ఇది చల్లు అంది. స్వర్ణ కమలంలోనే ఉన్న పసిదాన్ని చూసి ఇద్దరూ ఎంతో మురిసిపోయారు.
అపారమైన ప్రేమ పుట్టి చేతుల్లోకి తీసుకున్నారు. అప్పుడు విఘ్నేశ్వరుడు ప్రత్యక్షమై ఇలా పలికాడు, తల్లులారా, మీ ఇద్దరి అంశలతో అవతరించిన ఈ బిడ్డ పార్వతీపరంగా జయ, లక్ష్మీపరంగా శ్రీ కలిసి జయశ్రీగా పెరుగుతుంది. ఈమెకు వరుడు కూడా శివకేశవుల అంశలతో అవతరించి ఉన్నాడు అని చెప్పి పసిదానితో ఉన్న స్వర్ణ కమలాన్ని కావేరీ నదిలో ఉంచిరమ్మని వాయుదేవుణ్ణి పంపాడు. ఇక వాయుదేవుడు అలాగే జయశ్రీని కావేరీ నదికి చేర్చాడు. ఇక దక్షిణ ప్రాంతాన్ని పాలించే చక్రవర్తి స్వర్ణ కమలంలో కనిపించిన బాలికను వరప్రసాదంగా భావించి తన పుత్రికగా తీసుకువెళ్లి నామకరణ మహోత్సవం జరిపిస్తూ ఉన్నాడు. ఆ సమయంలో ఆకాశవాణి ఇలా పలికింది, ఓ చక్రవర్తి, ఈమెకు జయశ్రీ అని పేరు పెట్టు అని పలికింది. ఇక అతను ఆమెకు జయశ్రీ అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నాడు. జయశ్రీ రాకుమారిగా పెరిగి ముల్లోకాలలో అంత సౌందర్యవతి సాహసవంతురాలు ఉండదని పేరు తెచ్చుకుంది. జయశ్రీకి రాజభవనం కంటే ప్రకృతి సౌందర్యాలతో నిండి ఉండే అరణ్యాలలో విహరించడమంటే ఎంతో ఇష్టంగా ఉండేది. విల్లమ్ములు ధరించి వన్యమృగాలను అదుపులో ఉంచుతూ తిరుగుతూ ఉండేది. ఇక శివకేశవుల అంశతో స్వామి అనే పేరుగల యువకుడు తిరుగుతూ ఉన్నాడు. హరిహర అంశాలతో అవతరించిన స్వామి కైలాసానికి వెళ్లి విఘ్నేశ్వరుణ్ణి, కుమారస్వామిని కలుసుకోవాలి అనుకున్నాడు. ఒకరోజు అలాగే వెళ్లాడు. అప్పుడు విఘ్నేశ్వరుడు కుమారస్వామి ముచ్చటలాడుకుంటూ ఉన్నారు. అప్పుడు విఘ్నేశ్వరుడు కుమారస్వామితో ఇలా పలికాడు, ఈ మానస సరోవరంలోని లక్ష్మీపార్వతుల తేజస్సులతో స్వామికి కాబోయే దేవేరి ఉదయించింది అని అన్నాడు. ఇక స్వామి ఆ మాటలు విన్నా ఏమీ తెలియనివాడి వలె మౌనంగా తన ఇంటికి చేరుకున్నాడు. ఒకరోజు స్వామి వినోదంగా పెద్ద పులి మీద స్వారీ చేస్తూ అరణ్యంలో తిరుగుతూ ఉండగా పులిని కదనివ్వకుండా చుట్టూరా బాణాలు రివ్వురివ్వున నాటుకున్నాయి. ఇక స్వామి బాణాలు వచ్చిన దిశగా కోపంగా చూశాడు. విల్లమ్ములతో టీవిగా నుంచుని చిరునవ్వు విసిరిన జయశ్రీ కనిపించింది. స్వామి గుండెల్లో బాణంలాగా గుచ్చుకుంది. ఇక జయశ్రీకి స్వామి గురించి విఘ్నేశ్వరుడు ఇదివరకే కలలో చెప్పి ఉన్నాడు. అతని కోసమే ఆమె అరణ్యాల్లో తిరుగుతుంది. ఇక నారదుడి ఆదేశం ప్రకారం జయశ్రీకి స్వయంవరం ఏర్పాటు చేశాడు చక్రవర్తి. ఆమె ఎంతో సౌందర్యవతి కావడంతో రాజాది రాజులుగా మారు వేషాల్లో ఇంద్రాది దేవతలు కూడా వచ్చారు. స్వామి మాత్రం ఒక సాధారణ యువకుడి రూపంలో విల్లమ్ములు ధరించి ఒక పెద్ద నల్ల కుక్కను వెంట పెట్టుకుని వచ్చాడు. ఇక రాజాది రాజులు గర్వం పలకబోస్తూనే స్వామిని అతని పెంపుడు కుక్కను ఎగతాళి చేశారు. దీంతో స్వామి యొక్క కుక్క పెద్ద పులిగా మారింది. ఇక స్వామి దానిపై కూర్చున్నాడు. దీంతో స్వామిని చూసిన జయశ్రీ పరిగెత్తుకుంటూ వచ్చి అతని మెడలో వరమాల వేసింది. ఈ దృశ్యాన్ని చూసిన రాజుల వేషంలో ఉన్న దేవతలు స్వామిపై యుద్ధానికి దిగారు. అప్పుడు స్వామి తన నిజరూపంతో హరిహర స్వామిగా సాక్షాత్కరించాడు. ఇక దేవతలందరూ చేతులెత్తి శరణం స్వామి అని పలికారు. ఆ విధంగా స్వామి జయశ్రీల వివాహం దేవాది దేవతల మధ్య మహావైభవంగా జరిగింది. వశిష్ఠ మహర్షిని చూసి సూరసేన మహారాజు ఇలా అడిగాడు, మహాత్మా, సంకష్టహర చతుర్థి వ్రత మహత్యాన్ని తెలియచేయండి అని కోరగా వశిష్ఠుడు ఇలా చెప్పసాగాడు, మహారాజా, పూర్వం కృతవీరుడు అనే రాజు ఉండేవాడు. పరమ ధర్మాత్ముడు, ధర్మశీలుడు, బ్రాహ్మణుల పట్ల దేవతల పట్ల భక్తి ప్రపత్తులు కలిగి ఉండేవాడు. ఎంతో పుణ్యాత్ముడై ఉండి కూడా అతనికి ఎంతకాలానికి సంతాన భాగ్యం కలగలేదు. అప్పుడు అతడు తన రాజ్యాన్ని మంత్రులకు అప్పగించి అడవులకు వెళ్లి కేవలం గాలిని మాత్రమే సేవిస్తూ సంతానం కోసం కఠోరమైన తపస్సు చేయసాగాడు. ఎంత ఘోర తపస్సు చేసినా పరమేశ్వరుడు అతన్ని అనుగ్రహించలేదు. దీనికి కారణం అతడు పూర్వజన్మలో పాపాలు ఎక్కువగా చెయ్యడమే. ఇంతకీ పూర్వజన్మలో కృతవీరుడు ఎవరు అంటే ఒక కడజాతివాడు, పరమ దుర్మార్గుడు. ఎంత దుర్మార్గుడు అంటే అతని ముఖం ఎవరైనా చూస్తే సమస్త పుణ్యాలు హరించుకుపోతాయి. అతను ఒక సందర్భంలో
ధనం కోసం 12 మంది బ్రాహ్మణులను దారుణంగా హత్య చేశాడు. ఆ బ్రహ్మ హత్యాదోషమే పాతకమే అతడిని తరువాత జన్మలో, అంటే కృతవీర్యుడుగా పుట్టిన తరువాత కూడా వేధిస్తుంది. కఠినాత్ముడిగా జన్మించిన ఆ జన్మలోనే అతనికి తెలియకుండానే సంకష్టహర చతుర్థి రోజు చంద్రోదయ సమయంలో గణపతిని స్మరించడం వల్ల, అదే జన్మలో సంకష్టహర చతుర్థి రోజు చంద్రోదయ సమయంలో మరణించడం వల్ల తరువాత జన్మలో అతను కృతవీర్యుడు అనే రాజుగా జన్మించాడు. అనుకోకుండా అతనికి తెలియకుండానే ఆ జన్మలో అతను గణపతిని ఏ విధంగా జపించాడు అంటే అది సంకష్టహర చతుర్థి రోజు. ఆ కఠినాత్ముడికి ఎక్కడా దొరకని ఆహార పదార్థాలు ఆ రోజు అతనికి లభించాయి. అతని కుమారుడి పేరు గణపతి. ఆ తినే పదార్థాలను తన కుమారుడితో కలిసి భోంచెయ్యాలని ఆ పుణ్యదినం రోజు చంద్రోదయ కాలంలో గణపతి తొందరగా రాబాబు అంటూ కొడుకును అనేక సార్లు పిలిచాడు ఆ దుర్మార్గుడు. సంకష్టహర చతుర్థి గణపతికి ఎంతో ప్రీతిపాత్రమైన రోజు. ఆ రోజు ఏ ఉద్దేశంతో అయినా సరే ఎవరైనా గాని గణపతిని ఒక్కసారి స్మరిస్తే చాలు, అతను ఎంత కఠినాత్ముడైనా సరే అతనికి విశేష పుణ్యం లభిస్తుంది. ఆ విధంగా తెలియక గణపతి నామాన్ని స్మరించగానే అతనికి కూడా అనంతమైన పుణ్యం లభించింది. ఆ తరువాత మళ్లీ కొంతకాలానికి అదే సంకష్టహర చతుర్థి రోజు చంద్రోదయ సమయాన అతనికి మరణం సంభవించింది. అతనికి పుణ్యలోకం ప్రాప్తించింది. మహాగణపతి యొక్క లోకాన్ని పొందాడు. ఆ పుణ్య విశేషం వల్ల మరు జన్మలో కృతవీర్యుడు అనే రాజుగా జన్మించాడు. అయితే పూర్వజన్మలో 12 మంది బ్రాహ్మణులను అకారణంగా చంపిన బ్రహ్మ హత్యా పాపం వల్ల అతనికి ఈ జన్మలో ఎంతటి కఠోరమైన తపస్సు చేసినా కూడా సంతాన భాగ్యం కలగలేదు. అయితే కృతవీర్యుడు కనుక 1 సంవత్సరం పాటు నియమపూర్వకంగా గణపతి వ్రతాన్ని ఆచరిస్తే తప్పకుండా సంతాన భాగ్యం కలుగుతుంది అని బ్రహ్మదేవుడు కృతవీర్యుడి తండ్రికి తెలియచేశాడు. ఎంతో విశేషమైన సంకష్టహర చతుర్థి రోజున గణపతిని ఎవరైతే చంద్రోదయ సమయంలో పూజిస్తారో వారి సమస్త సంకష్టాలు తొలగిపోతాయి. బిడ్డలు లేని వారికి సంతానం కలుగుతుంది. వారి యొక్క సమస్త మనోభీష్టాలు నెరవేరతాయి. కళ్ళు లేని వారికి కళ్ళు, మూగవాళ్లకు నోరు, కాలు లేని వారికి కాళ్ళు తిరిగి వస్తాయి. రాజ్యం పోయిన వారికి తిరిగి రాజ్యం వస్తుంది. ఆ విధంగా కృతవీర్యుడు సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఆచరించి మహాబల పరాక్రమవంతుడైన కార్తవీర్యార్జునుణ్ణి కుమారుడిగా పొందాడు. అంతేకాదు, కార్తవీర్యార్జునుడు కూడా సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఆచరించి సహస్ర బాహువులను పొందాడు. అలాగే మేరు పర్వతమంతా దేహాన్ని కూడా పొందాడు. ఈ భూమండలానికి అత్యంత బల సంపన్నుడిగా ఎదిగాడు అని వశిష్ఠుడు సూరసేన మహారాజుకు తెలియచేశాడు. కాబట్టి ఎంతో పవిత్రమైన ఈ కథను ఈరోజు విన్నా, చెప్పినా, చదివినా అన్ని ఆటంకాలు తొలగి మీరు చేసే ప్రతి పనిలో విజయం కలుగుతుంది. అష్టైశ్వర్యాలు, భోగ భాగ్యాలు కలుగుతాయి. ఈరోజు ఈ పవిత్ర కథను విన్నా, చెప్పినా, చదివినా ఆటంకాలు, దరిద్రం తొలగి జీవితంలో అన్ని జయాలే కలుగుతాయి. మరి ఆ కథ ఏంటో తప్పకుండా వినవలసిన ఆ విశిష్టమైన కథ ఏంటో ఇప్పుడు విందాం. ఒకసారి బ్రహ్మ సత్యలోకంలో కమలాసనం మీద కూర్చుని పగలంతా సృష్టి చేసి అలసిపోయి కల్పాంతం సమీపించడంతో నిద్రమత్తు ఆవరించి, ఆ నిద్రమత్తులో ఆయన ఆవరించినప్పుడల్లా పర్వత శిఖరాగ్రాలు చిట్లిపోయి అగ్నులను వెదజల్లసాగాయి. నిద్ర పట్టే సమయాన కళ్ళు చెమ్మగిల్లి ఆకాశంలో గుంపులుగా కూడిన ప్రళయం మేఘాల మెరుపులతో భయంకరంగా గర్జిస్తూ ఏనుగు తొండంలాంటి వర్షాన్ని వర్షించి లోకాన్ని జలమయం చెయ్యసాగాయి. బ్రహ్మ కనురెప్పలను బరువుగా వాల్చడం ప్రారంభించేసరికి అన్ని దిక్కుల్లో కూడా
గాఢాంధకారం అలుముకుంది. ఇలాంటి ప్రళయ పరిస్థితుల్లో బ్రహ్మ నిద్రించాడు. ఆయనకు ప్రళయం అనేది రాత్రి కాలం, తిరిగి నూతన కల్పారంభం కానున్న సమయం ఆసన్నమైంది. సరికొత్త జగత్తు మీద వెలుగు ప్రసరించబోతున్న తరుణంలో సరస్వతీదేవి వీణను సవరించి భూపాల స్వరాలను నెమ్మదిగా పలికిస్తూ ఉండగా బ్రహ్మకు మెలకువ వచ్చింది. ఆయన పద్మాసనం వేసి కూర్చుని నాలుగు ముఖాలతో నాలుగు దిక్కులా కలియ చూడసాగాడు. కింద ఉన్న జగత్తు అంతా నీటి మయమై మహాపర్వతాల్లాంటి కెరటాలతో కల్లోలంగా ఉంది. ఆ తరంగాల మధ్య తెల్లని మిరుమిట్లు గొలిపే ఒక కాంతిరేఖ కనిపించింది. ఆ కాంతిలో తరంగాలపై తేలుతూ ఒక పెద్ద మర్యాకు, దానిమీద చందమామలాంటి పసివాడు పడుకుని కుడికాలి బొటనవేలును చప్పరిస్తూ కనిపించాడు. అప్పుడు బ్రహ్మ చేతులు జోడించి కన్నులు మూసి ధ్యానించి తెరిచేటంతలో ఒక వింత దృశ్యం కనిపించింది. పసివాడు విరాట్ స్వరూపమైన పరబ్రహ్మే అని బ్రహ్మకు తెలియవచ్చింది. ఆ పిల్లవాడు ఏనుగు తలను కలిగి ఉండి బొటన వేలును నోట్లో పెట్టుకుని చప్పరిస్తూ చాలా ప్రసన్నంగా ఉన్నాడు. చంద్రకాంతితో ప్రకాశిస్తూ ఉన్నాడు. నాలుగు చేతులు కలిగి ఉన్నాడు. బ్రహ్మ ఆశ్చర్యంగా చూస్తున్న మరు నిమిషంలో ఆకుతో సహా ఆ పిల్లవాడు అదృశ్యమైపోయాడు. బ్రహ్మకు ఆ ప్రదేశంలో ఎత్తుగా లేచిన పెద్ద మట్టి దిబ్బ ఒకటి కనిపించింది. క్రమక్రమంగా నీటి నుండి విశాలమైన భూభాగాలు, సముద్ర భూభాగాలు ఏర్పడ్డాయి. ఇక బ్రహ్మ సృష్టికి పూనుకున్నాడు. మొదట పర్వతాలు, నదులు ఏర్పడాలని సంకల్పించి కమండలంలోంచి నీరు తీసి జగత్తు మీద చల్లి అటు తర్వాత వృక్షాలను, ఖనిజాలను సంకల్పించాడు. తరువాత కదలాడే జీవరాశిని, మొదట సముద్రంలో చేపలను, తరువాత భూమి మీద జంతుజాలాన్ని, క్రిమికీటకాలను, పక్షుల్ని సృజించాడు. తరువాత మనుషులను సంకల్పించి కమండలలోని ఉదకాన్ని చెల్లాడు బ్రహ్మ. సృష్టిని చేస్తూ ఉన్నంతసేపు సరస్వతీదేవి వీణను వాయిస్తూనే ఉంది. ఎందువల్లో అనుకోని విధంగా వీణ అపశృతి పలికింది. సరస్వతీదేవి నివ్వెరపడుతూ కిందకు చూసి మరింత నివ్వెరపోయింది. బ్రహ్మ అర్ధాంగి యొక్క నివ్వెరపాటుకు అర్థం కాక కమలాసనం నుండి వంగి కిందకు చూశాడు. పర్వతాలు బోర్లా పడుతూ ఉన్నాయి. శిఖరాలు భూమిలోకి పాదుకుని వెడల్పుగా ఉన్నాయి. పర్వతాలు సూర్యరశ్మి పడకుండా గొడుగులాగా ఎగురుతూ ఉన్నాయి. నదులు సాగరం నుండి ఎత్తు ప్రదేశాలకు చేరబోతున్నాయి. వృక్షాలు తలకిందులుగా వేళ్లు ఆకాశానికి తగులుతున్నాయి. సముద్ర తలం మీద జలచరాలు తేలుతూ కుప్పి గంతులు వేస్తున్నాయి. కొన్ని నిటారుగా పయనిస్తున్నాయి. కొన్ని జలచరాలు గాలిలో ఎగురుతున్నాయి. జంతువులు వికృతంగా పుట్టాయి. తలలు లేకుండా కొన్ని, కాళ్ళు లేకుండా కొన్ని, ఒక కాలువి కొన్ని, మూడు కాళ్ళవి కొన్ని, చెవులు ఉండి కొన్ని, నోరు లేనివి కొన్ని, తోకలకు తలలు ఉన్నవి కొన్ని, తలలకు తోకలు ఉన్నవి కొన్ని, ఇలా వికృతంగా కనిపించాయి. పక్షులకు రెక్కలు లేవు. ఈ వక్రాలంటినీ గమనించి బ్రహ్మ ఎంతగానో కలవరపడుతూ తన మనుష్య సృష్టి ఎలా ఉందో అని ఆతృతంగా ఒకసారి భూమి వైపు చూశాడు. మనుషుల్లో కొందరికి రెండు తలలు ఉన్నాయి. అందులో ఒకటిది స్త్రీది, రెండవది పురుషుడిది. పురుషుడు జానెడు, బెత్తడు ఉన్నాడు. స్త్రీలు పెద్ద ఏనుగుల్లాగా తాటి చిట్టంత ఉన్నారు. వీపులకు తలను అంటించుకున్న వాళ్లు, నాలుగు మూడు కాళ్లవాళ్లు, పెద్ద నోరు ఉన్న కదంబలు ఆక్రందనలు చేస్తూ కనిపించారు. జంతువులు తలపైకెత్తి మూగగా చూస్తున్నాయి. బ్రహ్మను నిందిస్తున్నట్లుగా ఒక జానెడు మగవాడు తాటి చెట్టంతా వికృతకారిణి అయిన స్త్రీని చూపిస్తూ, ఓ బ్రహ్మదేవుడా, ఇలాంటి స్త్రీతో నేను ఎలా సంసారం సాగించేది అంటూ ఆకాశానికి తలపెట్టి పెద్దగా అరుస్తున్నాడు. మమ్మల్ని ఎందుకు పుట్టించావు అంటూ వికృతాకార మనుషులు చేస్తున్న ఆక్రందనలు లోకాలన్నింటినీ చుట్టుముట్టాయి. ఇదంతా చూసిన బ్రహ్మ నాలుగు తలలు తిరిగిపోయాయి.
ఎనిమిది కళ్ళు తెల్లబోయాయి. బ్రహ్మ అయోమయంగా సరస్వతి వంక చూశాడు. అతని నాలుగు తెల్ల ముఖాలను చూసి సరస్వతి సరసంగా చిరునవ్వుతో సరిపెట్టుకుని ఊరుకుంది. ఇక బ్రహ్మదేవుడు ఇలా అనుకున్నాడు, ఎందుకిలా జరిగింది? సక్రమమైన సృష్టి జరగాలనే కదా నేను సృష్టికి పూనుకున్నాను, ఇలా ఎందుకు జరిగింది అని తనలో తాను అనుకుంటూ ఉండగా ఒక అద్భుతమైన మూర్తి సాక్షాత్కరించింది. ఆ మూర్తికి ఏనుగు తల ఉంది, నాలుగు చేతుల్లో పాశం అంకుశం పరుసవు ధరించి ఉన్నాడు, కలశము ఉంది, పూర్ణచంద్రుడి వలె ప్రకాశిస్తూ ఉన్నాడు. తెల్లని అతని ఉత్తరీయం ఆకాశమంతా రెపరెపలాడుతూ ఎగురుతుంది. అప్పుడు సరస్వతీదేవి ఓంకారనాదం చేసింది. అమ్మవారి వేర్లు వాటంతట అవే వీణపై నాదానామ క్రియరాగాన్ని పలికిస్తూ మాలామాయ గౌరవరాగానికి మారుతూ హంసధ్వని రాగాన్ని పలికిస్తున్నాయి. గజానుడై సాక్షాత్కరించిన ఆ దివ్యమూర్తి వటపత్రంపై నుంచుని బ్రహ్మను అభయముద్రతో ఆశీర్వదించాడు. అతని చుట్టూరా శరత్కాల పూర్ణిమనాటి వెన్నెల వంటి వెలుగు ఆవరించి ఉంది. అప్పుడు బ్రహ్మ అప్రయత్నంగా చేతులు జోడించి నమస్కారం చేస్తూ, మహానుభావా, నీవెవరు? నీవెవరో తెలుసుకోలేని అజ్ఞానిని, నన్ను అనుగ్రహించు అని పలికాడు. అప్పుడు వినాయకుడు అంటే గజానుడు, నాయనా బ్రహ్మదేవ, సంకల్పం వెనుకనే వికల్పం వెంటాడుతూనే ఉంటుంది, అదే విఘ్నం. విఘ్నాన్ని అరికట్టి సంకల్పాన్ని నెరవేర్చే నేనే విఘ్నేశ్వరుణ్ణి. విఘ్నాలకు నాయకత్వం వహించి వికల్పాన్ని నా గొడ్డలితో ఛేదించి ప్రతి కార్యాన్ని జయప్రదం చేసే విఘ్న వినాయకుణ్ణి నేను. పంచభూతాలు అంటే వాయువు, ఆకాశం, భూమి, నీరు, నిప్పు, వీటికి అధిపతిని, నేనే గణపతి, నేనే విఘ్నేశ్వరుణ్ణి అని గంభీర స్వరంతో పలికాడు. అప్పుడు బ్రహ్మదేవుడు ఇలా అన్నాడు, దేవా విఘ్నేశ్వర, నా సృజనాశక్తికి ఎందుకిలా ఘోరమైన విఘ్నం జరిగింది? ఇన్ని వంకరలు ఎందుకు ఏర్పడ్డాయి? ఉత్తమంగా సృష్టి జరిగే మార్గాన్ని వివరంగా చెప్పు అన్నాడు. దానికి విఘ్నేశ్వరుడు ఇలా పలికాడు, విఘ్నం గురించి నీకు తెలియాలనే ఇదంతా జరిగింది. మర్రి ఆకుపై బాలగణపతిగా కనిపించిన ఈ వటపత్ర గణపతిని నేనే. అప్పుడు నా గురించి నీవు ఆలోచించలేకపోయావు. నా గురించి ఆలోచించడము అంటే విఘ్నం గురించి ముందుగా జాగ్రత్త పడడం. బుద్ధిగల ప్రతి జీవి కార్యరంగానికి దిగే ముందు విఘ్నం రాకుండా జయప్రదం కావడానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి, జ్ఞానాన్ని కలిగి ఉండాలి. ఏనుగు అడుగు వేసే ముందు నేల గట్టితనాన్ని తెలుసుకుని అడుగు వేస్తుంది. ప్రాణుల్లో ఏనుగు బుద్ధిబలం దానిలాగే చాలా పెద్దది. ఏనుగంతా విశేష మేధస్సును కలిగి ఉండాలని సూచనగా నేను గజానుడిగా ఉన్నాను. నీవు నిద్రిస్తున్న సమయంలో రాక్షసుడైన సోమకాసురుడు నీ నాలుగు వేదాల్ని అపహరించి సముద్రం అడుగున దాచాడు. ఇప్పుడు శ్రీ మహావిష్ణువు మత్స్యావతారాన్ని దాల్చి అతన్ని సంహరించి నీ వేదాన్ని భద్రంగా తెచ్చి వటపత్ర సాయి ఉన్నా నా దగ్గర ఉంచాడు. ఇవిగో అవి, వీటిని తిరిగి గ్రహించి సృష్టిని ప్రారంభించు అని చెప్పి విఘ్నేశ్వరుడు బ్రహ్మకు వేదాలను ఇచ్చాడు. బ్రహ్మ వాటిని అందుకుని పరమానందంతో విఘ్నేశ్వరుణ్ణి స్తుతిస్తూ, విఘ్నేశ్వర, నేను సృష్టిని సంకల్పించే ముందు నిన్ను ధ్యానించి మనసారా నిన్ను పూజించి మరీ కార్యరంగానికి ఉపక్రమించే వరాన్ని అనుగ్రహించు. అవకతవకలుగా తయారైన సృష్టిని ఉపసంహరించుకునేలా చెయ్యి అని కోరాడు. ఇక విఘ్నేశ్వరుడి ప్రభావం వల్ల అంతవరకు జరిగిన సృష్టి అంతా క్షణంలో మటుమాయమైంది. అప్పుడు విఘ్నేశ్వరుడు మళ్లీ బ్రహ్మతో ఇలా పలికాడు, ఓ బ్రహ్మదేవుడా, వక్రతను తుండతుండాలుగా ముక్కలు చేసేవాడిని కనుక నేను వక్రతుండుణ్ణి అనే పేరును సార్థకంగా కలిగి ఉంటాను. అందుకే నా తొండాన్ని వక్రంగా ఉంచుతాను. వక్రతుండుగా నన్ను స్మరించి ధ్యానించి ఏ పని మొదలుపెట్టినా అది పరిపూర్ణమవుతుంది. నీవు కోరినట్లే నన్ను ధ్యానిస్తే సకల శుభాలు కలుగుతాయి.
జగత్తులో అందరికీ అందుబాటుగా తొలి పూజలు అందుకునే విఘ్నేశ్వరుడిగా, విఘ్నాల నుండి కాపాడుతూ సంకల్ప సిద్ధిని కలిగించే సిద్ధి వినాయకుడిగా, సకల గణాలకు అధిపతిగా, గణపతిగా, శివపార్వతులకు కొడుకుగా అవతరిస్తాను అని తెలియజేశాడు వినాయకుడు. అప్పుడు సృష్టి మరింత అందంగా కనబడసాగింది. నదులు అమృత జలాలతో నిండిపోయాయి. సుందర వనాలు, రంగురంగుల బొమ్మల్లాంటి జంతు జాలం. శారీరకంగా, మానసికంగా ఉన్నతులు, బలవంతులు అయిన మనుషులతో జగత్తు బ్రహ్మ చేసిన కళానిలయంగా వెలిసింది. అప్పుడు వాగ్దేవి అయిన సరస్వతి తన వాణిని సంగీతంలా ప్రాణకోటికి స్వరపరిచింది. జీవకోటి సులక్షణంగా పెరిగింది. ఎంతో విశేషమైన ఈ కథను విన్నా, చెప్పినా, చదివినా జన్మల పాపాలు తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది. ఆ పవిత్ర కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఒకరోజు చాలామంది పిల్లలు, వాళ్ళ వెనుక పెద్దలు గుమిగూడి ఒక చిత్రాన్ని వింతగా చూస్తున్నారు. ఆ చిత్రంలో ఒక వింతైన జంతువు భూతం చిత్రించి ఉంది. అప్పుడే మండపంలోకి ప్రవేశిస్తున్న పావనమిత్రుడు పిల్లల కుతూహలతను గ్రహించి ఇలా అన్నాడు, పిల్లలు ఇలా రండి, ఆ విచిత్ర జంతుభూతం కదా మీకు వివరిస్తాను అంటూ కథను చెప్పడం ప్రారంభించాడు. ఒకసారి ఇంద్రుడు సగర చక్రవర్తి యొక్క యాగాశ్వాన్ని దాచాడు. అంతేకాదు, పృథు చక్రవర్తి యాగాన్ని సరిగ్గా పూర్తవ్వకుండా గుర్రాన్ని దొంగిలించబోయాడు. ఇలాంటి పాషాణ వేషాలు ఎన్నో వేశాడు, చెయ్యరాని పనులు ఎన్నో చేశాడు. తరువాత పృథు చక్రవర్తి సంతానమైన అభినందనుడు అనే మహారాజు ఇంద్రుడికి భాగం లేకుండా ఉండే ఒక మహాయజ్ఞాన్ని ప్రారంభించాడు. దీంతో ఇంద్రుడికి పట్టరాని కోపం వచ్చింది. దాంతో ఇంద్రుడు కాలుణ్ణి సర్వభోగాలతో తృప్తిపరచి అభినందుడి యాగాన్ని ధ్వంసం చెయ్యమని కోరాడు. కాలుడు కాలానికి అధినేత. జీవుల జీవన మరణాలకు కాలుడే మూలం. కాలుణ్ణి కాలయముడు, కాలధర్ముడు అని కూడా పిలుస్తారు. అప్పుడు కాలుడు యజ్ఞపురుషుణ్ణి ఆవహించి అభినందనుడి యాగ హోమాగ్ని నుండి కనీవిని ఎరుగని మహాభయంకరమైన పర్వతంలాంటి జంతువు వచ్చేలా చేశాడు. అప్పుడు అక్కడ ఉన్నవారంతా ఆ భయంకర ఆకారాన్ని చూసి పారిపోయారు. అభినందనుడు మాత్రం గణేశ భక్తుడు కావడం వల్ల అతను అక్కడే నిలబడిపోయాడు. అప్పుడు అభినందనుడి గురువైన వశిష్ఠుడు ఇలా పలికాడు, రాజా, ఇలాంటి అవాంతరాలు రావచ్చని తెలిసే హోమగుండానికి ఎదురుగా ఒక పెద్ద స్వస్తిక పీఠాన్ని వేయించాను. స్వస్తిక గణేశుడి ప్రతిరూపం. గణేశుడి ప్రతిరూపంగా పసుపు ముద్దను స్వస్తిక కేంద్రంలో పెట్టి దైవాన్ని నమస్కరించు. ఆ స్వస్తిక ఈ అవాంతరాలన్నిటినీ నిర్మూలిస్తుంది అని వశిష్ఠుడు తెలియచేశాడు. ఇక అభినందనుడు అలాగే చేశాడు. అలా చేయగానే ఆ స్వస్తిక కేంద్రం నుంచి అద్భుత ప్రకంపనాలతో నాదం వెలువడి అణువులు విజృంభించి మహాజంతు భూతాన్ని ఆవరించాయి. అప్పుడు ఆ అణువులు పెద్దవిగా పెరుగుతూ ఎలుకల్లాగా మారాయి. అనేక రంగురంగుల్లో మెరిసిపోతూ ఉన్న ఆ చిట్టి ఎలుకలు చీమల బారుల్లాగా భయంకర భూత జంతువును పట్టుకుని కొరికి కొరికి బలవంతమైన సర్పము చలిచీమల దాటికి చచ్చిన విధంగా భూతజాలాన్ని చంపేశాయి. అప్పుడు ఆ భూతం గిలగిలా తన్నుకుని అదృశ్యమైంది. అప్పుడు కాలుడు కోపంతో విశ్వరూపాన్ని ధరించి కాలపాసాన్ని విసిరాడు. ఇక ఆ కాలపాసం గిలగిలా తిరుగుతూ ప్రళయంగా మారి అంతా చుట్టుముట్టింది. దీంతో అభినందనుడు పరాక్రమంతో దాన్ని ఛేదించడానికి ప్రయత్నించి నేలకు ఒరిగాడు. ఇక కాలపాసం మరింత విద్రుతను పెంచి జీవకోటిని అంతం చేస్తూ దూసుకుపోతూ ఉంది. ఇక వశిష్ఠుడు, సప్తఋషులు, మహర్షులు, ఇంకా ఎందరో మహానుభావులు లోక కళ్యాణం కోరేవారంతా కలిసి బ్రహ్మదేవుణ్ణి ప్రార్థించారు. ఇక బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ఇలా పలికాడు, ఓ మునులారా, కాలపాసాన్ని తప్పించడం ఎవరి తరమూ కాదు. కాల ప్రభావాన్ని అరికట్టి కాలుణ్ణి నిగ్రహించగలవాడు గణేశుడు ఒక్కడే అని చెప్పి వారందరితో కలిసి గణేశుణ్ణి ప్రార్థించాడు బ్రహ్మదేవుడు.
ఇక మహాగణపతి స్వస్తిక పీఠం మీద ఆసీనుడై సాక్షాత్కరించాడు. తన చేతిలో ఉన్న పాశాన్ని వదిలాడు. గణేశుని పాశం కాలపాశాన్ని ఉచ్చుపన్ని గణాధిపతి ముందు కట్టి పడేసింది. ఇక కాలుడు పరాభవంతో మండిపడుతూ అతి భయంకరంగా కోపంతో తన విశ్వరూపాన్ని చూపుతూ కాలదండాన్ని ఎత్తి దులిపించాడు. ఇక గణేశుడు అంకుశాన్ని వదిలాడు. అది కాలుణ్ణి తరుముతూ గణేశుని పాదాల మధ్య ఇరుక్కుపోయే విధంగా చేసింది. అప్పుడు వినాయకుడు రెండు పాదాలతో కాలుణ్ణి గట్టిగా నొక్కాడు. అప్పుడు కాలుడు విఘ్నేశ్వరు నుంచి బయటపడి వినాయకుడికి నమస్కారం చేసి ఇలా పలికాడు. గజానన గణేశ వినాయక, నీ మహాపాశం ముందు నా కాలపాశం ఎంత, విశ్వాన్ని అదుపులో ఉంచే నీ అంకుశం ముందు నా దండం ఏపాటిది. పర్వతం లాంటి భయంకర ఆకారాన్ని నీ వాహన రూపాలైన చిట్టి ఎలుకలు చంపేశాయి. నీవు దయచేసి నన్ను క్షమించు అని వేడుకున్నాడు. ఇక గణపతి ఇలా అన్నాడు, కాలా, ఇతరుల పన్ని నెత్తిన వేసుకోవడం కోరి ముప్పును తెచ్చుకోవడమే. నీ ధర్మాన్ని నీవు నిర్వర్తించు, ఇక్కడి నుంచి కదిలి వెళ్ళు అని మందలించాడు. ఇక కాలుడు మెలివేసిన చేతులతో చెవులు పట్టుకుని మూడుసార్లు గుంజీలు తీసి లెంపలు వేసుకుని, బుద్ధి బుద్ధి, ఆ ఇంద్రుడి మాట విని ఇలా చేశాను, బుద్ధి వచ్చింది దేవా అని ఇలా పలికాడు. విఘ్నేశ్వరుడువైనా నిన్ను నమ్మి వచ్చిన వారి జోలికి నేను ఇక నుంచి పోను. వారికి వ్యాధులు సోకవు, వారికి విఘ్నాలు ఉండవు అని చెప్పి సెలవు తీసుకున్నాడు కాలుడు. ఇది జరిగిన తర్వాత కాలుడి వల్ల నేలకు ఒరిగిన అభినందన మహారాజు అతని పరివారమంతా సజీవులుగా నిద్ర నుండి లేచినట్లు లేచారు. పూల వర్షం కురిసింది. వినాయకుణ్ణి విఘ్నేశ్వరుడు అని విఘ్నరాజు అని అందరూ కీర్తించారు. అప్పట్నుంచి ఏ మంచి పనికైనా శుభకార్యానికైనా అందరూ స్వస్తికను ముగ్గుగా తీర్చిదిద్దడం, విఘ్నేశ్వరుడికి ప్రతిరూపంగా పసుపు ముద్దను ఉంచి పూజించడం సాంప్రదాయంగా మారింది. కాలపురుషుణ్ణి భంగపరిచి పాదక్రాంతుణ్ణి చేసుకున్న విఘ్నేశ్వరుడి మీద విశ్వాసం కలవారు, విఘ్నేశ్వరుడి ఆశీర్వాద బలం ఉన్నవారు కాల ప్రవాహానికి ఎదురేది విజయాన్ని సాధించగలరు అని పావనమిత్రుడు ముగించాడు. దానికి అక్కడ ఉన్న వారంతా ఆ తెలియని విషయం తెలుసుకుని ఎంతో సంతోషించారు. ఒకనొకప్పుడు ఇంద్రుడు తన విమానంలో వినాయకుని గొప్ప భక్తుడు అయిన భృగుండి అనే ఋషి దగ్గర నుంచి ఇంద్రలోకానికి తిరిగి వెళ్తూ ఉన్నాడు. మార్గ మధ్యలో గర్సేన్ అనే రాజు రాజ్యం దాటే సమయంలో అనేక పాపాలు చేసిన ఒకనొక వ్యక్తి ఆకాశంలో పయనించి ఆ విమానంపై దృష్టి సారించాడు. అతని దృష్టి సోకగానే ఆ విమానం చటుక్కున భూమిపై అర్ధాంతరంగా ఆగిపోయింది. ఆ ఇంద్ర విమానం అద్భుతమైన వెలుగుకి ఆశ్చర్యపోయిన ఆ దేశపు రాజు సురసేనుడు గబగబా బయటకు వచ్చి ఆ అద్భుతాన్ని చూసి ఆశ్చర్యపడుతూ చూస్తూ ఉన్నాడు. అక్కడ ఇంద్రుణ్ణి చూసి ఎంతో సంతోషించాడు మహారాజు. ఆనందంతో నమస్కారం చేశాడు. అప్పుడు అతను ఇలా పలికాడు, ఇంద్ర, ఇక్కడ విమానం ఎందుకు ఆపారు, కారణమేమిటి అని. అప్పుడు ఇంద్రుడు ఇలా సమాధానం చెప్పాడు, ఓ రాజా, మీ రాజ్యంలో పాపాలు అధికంగా చేసిన వ్యక్తి ఎవరిదో దృష్టిసోకి విమానం మార్గ మధ్యలోనే అర్ధాంతరంగా ఆగిపోయింది అని తెలియచేశాడు. అప్పుడు రాజు ఇలా పలికాడు, అయ్యా, మరి మళ్లీ ఆగిపోయినా విమానం ఎలా బయలుదేరుతుంది అని అడిగాడు వినయంగా. అప్పుడు ఇంద్రుడు ఇలా సమాధానం చెప్పాడు, రాజా, ఇవాళ పంచమి, నిన్న చతుర్థి, నిన్నటి రోజున ఎవరైతే ఉపవాసం చేశారో వారి పుణ్యఫలాన్ని నాకిస్తే నా విమానం తిరిగి బయలుదేరుతుంది అని చెప్పాడు. అప్పుడు రాజు ఆజ్ఞ మీద సైనికులంతా కలిసి రాజ్యమంతా తిరిగారు అన్వేషిస్తూ. ఒక్కరైనా నిన్నటి రోజున ఉపవాసం చేసిన వారు కనబడకపోతారా అని. కాని దురదృష్టవశాత్తు అలా ఎవరూ దొరకలేదు. అదే సమయంలో
కొందరి సైనికుల దృష్టిలో ఒక గణేశదూత వచ్చి మరణించిన స్త్రీ మృతదేహాన్ని తీసుకెళ్లడం కనబడింది. అప్పుడు సైనికులు వెంటనే వెళ్లి గణేశదూతతో ఇలా పలికారు, ఎంతో పాపాత్మురాలైన స్త్రీని ఎందుకు గణేశ లోకానికి తీసుకువెళ్తున్నారు అని అడిగారు. దానికి గణేశదూత ఇలా సమాధానం చెప్పాడు, నిన్నంతా ఈ స్త్రీ ఉపవాసం ఉంది, తెలియకుండానే ఏమీ తినలేదు. చంద్రోదయం అయిన తర్వాత లేచి కొంత తిన్నది. రాత్రంతా పడుకుని చంద్రోదయ సమయంలో నిద్రలేచి కొంత తినడం వల్ల ఈమెకి తెలియకుండానే సంకష్ట చతుర్థి వ్రతాన్ని ఆచరించింది. ఈరోజు మరణించింది అని తెలియచేశారు. అంతేకాదు ఇలా కూడా చెప్పారు, ఎవరైనా తమ జీవిత కాలంలో ఒక్కసారైనా ఈ వ్రతం చేస్తే వారు గణేశ లోకానికి కాని స్వనంద లోకానికి కాని చేరుకోవడం మరణానంతరం తథ్యమని తెలియచేశారు. అప్పుడు సైనికులు గణేశ దూతని ఎంతో బ్రతిమాలాడారు ఆ స్త్రీ మృతదేహాన్ని తమకు ఇమ్మని. అలా చేస్తే ఇంద్రుడి విమానం తిరిగి బయలుదేరుతుందని ఎంతగానో చెప్పి చూశారు. కాని గణేశదూత ఆమె పుణ్యఫలాన్ని వారికి ఇవ్వడానికి అంగీకరించలేదు. కాని ఆమె దేహంపై నుండి వీచిన గాలి ఆ విమానం ఆగిపోయిన చోట చేరి విస్ఫోటనం కలిగించింది. మృతదేహం పుణ్యఫలం పొందింది కావడం వల్ల ఆ దేహాన్ని తాకిన గాలి సైతం పుణ్యాన్ని పొందింది. దానివల్ల ఇంద్రుడి విమానం బయలుదేరింది. ఈ కథ సంకష్టహర చవితి యొక్క ప్రాముఖ్యతను, ఆధ్యాత్మిక విలువలతో పాటు సంకష్ట చవితి ఉపవాసం మొదలైన విషయాలు తెలియజేస్తుంది. వినాయకుని భక్తులందరి దృష్టిలోనూ ఈ వ్రతం చేయడం వల్ల చాలా పుణ్యం పొందుతారని భావన. ఈ వ్రత మహత్యం వల్ల ఈ వ్రతం ఆచరించిన వారు ఎవరైనా సరే గణేశ లోకానికి లేదా స్వనంద లోకానికి వెళతారని, అక్కడ భగవంతుడి ఆశీస్సుల వల్ల ఎంతో ఆనందాన్ని అనుభవిస్తారని పురాణ వచనం. ఒకసారి వినాయకుడు కైలాసంలో పసివాడుగా ఉన్నప్పుడు పార్వతీదేవికి చెప్పి బయట వనంలోకి ఆడుకోవడానికి వెళ్లాడట. ఆడుకుంటూ ఆడుకుంటూ ఉంటే చిన్న పిల్లి పిల్ల అతనికి కనిపించింది. దానిని పట్టుకోవాలని, దానితో ఆడుకోవాలని బాలగణేశుడికి ఎంతో మనసైందట. పట్టుకుందామని చూస్తుంటే దొరకకుండా పారిపోతుంది ఆ చిన్ని పిల్లి పిల్ల. ఎంతో ప్రయత్నించాడు కాని దొరకలేదు. చూడడానికి కాస్త బొద్దుగా ముద్దుగా ఉంటాడు కదా మన గణపతి. అటు పెరిగెత్తి ఇటు పరిగెత్తి కాస్త ఆయాసం వచ్చేసింది. పసివాడు అవ్వడంతో కోపం కూడా వచ్చేసింది. ఉడుకుమోత్తనం వచ్చింది. మొత్తానికి కష్టపడి ఆ పిల్లి పిల్లను పట్టుకునే కోపంతో దాని మొహం మీద గీరాడు. రక్తపు చారికలు వచ్చేశాయి. మ్యావ్ అంటూ బాధపడుతూ చేతిలో నుంచి జారి వెళ్లిపోయింది ఆ పిల్లి పిల్ల. సంతోషంగా వెనుక్కు తిరిగి వచ్చాడు గణేశుడు. పార్వతీదేవి అటువైపుకు తిరిగి కూర్చుని ఉంది. అప్పుడు గణేశుడు, అమ్మా ఆకలి వేస్తుంది అంటే ఇక్కడ పెట్టాను నానా, వెళ్లి తిను ఉండ్రాళ్ళు అంది అమ్మవారు. కాని గణేశుడి వైపుకు చూడలేదు అమ్మా. ఎటువైపుకు వెళితే అటువైపు కనిపించకుండా మొహం తిప్పుకుంటుంది ఆ తల్లి. దీంతో గణేశుడికి బాధ వేసింది. అమ్మా ఏం చేశాను నేను, ఎందుకిలా తల తిప్పుకుంటున్నావు అని అడిగాడు. అలా అడిగితే ఏమీ లేదు నానా, నువ్వు వెళ్ళు అంది ఆ తల్లి. అలా కాదు, నిజం చెప్పు, ఏమైంది అంటూ బలవంతంగా పార్వతీదేవి ఎదురుగా వెళ్లి నిల్చున్నాడు చిన్ని గజానుడు. తల్లి బుగ్గల మీద రక్తపు చారికలు కనిపించాయి. వెంటనే ఆవేశం వచ్చింది ఆ పార్వతీ తనయుడికి. ఎవరమ్మా ఇలా చేసింది, నిన్ను గాయపరిచేంత దుర్మార్గులు ఎవరు, చెప్పు, వెంటనే వెళ్లి వాళ్లను కొట్టి వస్తాను అన్నాడు. వేరే వాళ్లైతే నువ్వు కొట్టి వస్తావు, చేసింది నువ్వే కదా అన్నది ఆ తల్లి.
అదేంటమ్మా, నేను నిన్ను గాయపరచడం ఏమిటి అని ఆశ్చర్యపోయాడు బాల గణేశుడు. అప్పుడు పార్వతీదేవి నవ్వి, పిచ్చి తండ్రి, నీ ఎదురుగా కనిపిస్తున్నా నేనే నీకు అమ్మను అనుకుంటున్నావా? నేను ప్రపంచంలో చీమ మొదలు ప్రతిదానికి తల్లిని కదా. నువ్వు ఇందాక ఏం చేసి వచ్చావు, ఒక్కసారి గుర్తు తెచ్చుకో అని అడిగింది ఆ సర్వ మంగళాదేవి. వెంటనే అర్థమైంది బాల గణేశుడికి. వెంటనే కన్నీళ్లతో గబగబా పరిగెడుతూ వనంలోకి వెళ్లిపోయాడు. వనం మొత్తం తిరుగుతూ పిల్లి పిల్ల కోసం వెతికాడు. ఒక చెట్టు పొదల్లో మూలన కూర్చుని బాధగా అరుస్తుంది ఆ చిన్ని పిల్లి పిల్ల. ముఖం మీద గణేశుడు చేసిన గాయం తాలూకు రక్తపు చారికలు. వెంటనే దాన్ని దగ్గరకు తీసుకుని గాయాలకు మందు పూసి దానికి తినడానికి పెట్టి అప్పుడు వదిలిపెట్టి ఇంటికి వచ్చాడు గణేశుడు. ఇంటికి వచ్చేసరికి మొహం మీద గాయాలన్నీ మానిపోయి చల్లగా నవ్వుతూ ఎదురు వచ్చింది అతని తల్లి పార్వతీదేవి. చూడగానే తలవంచుకున్నాడు గణేశుడు. ఎక్కిళ్లు పడుతూ అమ్మా పొరపాటు చేశాను మన్నించు అంటుంటే అప్పుడు ఆ తల్లి ఏమని చెప్పిందో విని ప్రతి ఒక్కరూ కూడా విని తెలుసుకుని ఆచరించాల్సింది. నాన్నా, ప్రతి ఒక్క జీవిలో కూడా భగవంతుడు ఉంటాడు. నీవు నీ తల్లిని చూడగలిగితే ఎవరినీ బాధించలేవు. ఇది ప్రతి ఒక్కరూ జీవితంలో ఆచరించవలసింది. అనవసరంగా ఎవరినీ నొప్పించడం, శారీరకంగా మానసికంగా హింసించకూడదు. హింసించి పూజ చేశాను వ్రతం చేశాను అంటే ఫలితముండదు. అందరితో మంచిగా ఉంటూ ఉంటే అనుకోకుండానే తెలియకుండానే మనకు మంచి జరుగుతుంది అని ఆ తల్లి బాల గణేశుడికి చెప్పింది అని మన పెద్దవాళ్లు చెబుతూ ఉంటారు. నలుగురితో మంచిగా ఉండడం, వీలైనంత సాయం చేస్తూ కలిసిపోవడం అనేవి మంచి లక్షణాలుగా ఆ పార్వతీ తనయుడికి తల్లి పసివయసులో బోధించింది. ఎంతో పవిత్రమైన విశిష్టమైన ఈ సంకష్టహర చతుర్థి రోజు ఈ కథలను వింటే చాలు, ఆ వినాయకుడి అనుగ్రహం తప్పకుండా మీకు కలుగుతుంది. ఓం గం గణపతయే నమః.